हाय फ्रेंड्स वेलकम टू सिरिश्री किचन नेनु मीकु लिटिल मिलेट अंटे सामल तो पोंगल एला चेसुकोलो चूपिस्तानु मुंदुगा ई सामल अंटे एंटी वाटि ओक इंपार्टेंस एंटो तेलुसुकुंदामु सामलु अन्नी एज ग्रूप वाळ्ळकि चाला मंचिदि ईजीगा कुक अवुतुंदि सो राइस प्लेस लो ई सामल अनेदि मनं यूज चेसि डिफरेंट प्रोडक्ट्स प्रिपेर चेसुकोवच्चु सामल्लो उन्न डैटरी फैबर इंका रेसिस्टेंट स्टार्च कि एंटंटे हाइपोग्लाइसेमिक इंका हाइपोलिपिडिक ఎఫెక్ట్స్ ఉంటాయి హైపోగ్లైసెమిక్ అంటే మన బ్లడ్ స్ట్రీమ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించే గుణము హైపోలిపిడిక్ అంటే మన బ్లడ్ స్ట్రీమ్లో లిపిడ్ కంటెంట్ని తగ్గించే గుణం ఉంటుందన్నమాట సో అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి మిల్లెట్ సామల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నా కానీ ఇది హెల్దీ ఫ్యాట్ రూపంలో ఉంటుంది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ మెగ్నీషియం మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది దీంట్లో నయాసిన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నయాసిన్ ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా దీంట్లో ఏంటంటే ఫాస్ఫరస్ ఉంటుంది ఫాస్ఫరస్ కూడా మన ఫ్యాట్ మెటబాలిజంకి మనకి ఎనర్జీ ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్ మినరల్ ఈ సామ్లలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి ఈ ఫ్లేవనాయిడ్స్కి యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట సో ఈ యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి వాటి ఎఫెక్ట్ ఎక్కువ ఉండడానికి ఏంటంటే మనము స్టీమింగ్ కానీ రోస్టింగ్ కానీ జెర్మినేట్ చేసుకొని కానీ ఈ మిల్లెట్స్ తింటే చాలా మంచిది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్లోగా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి బాడీలో సో వాళ్ళు వాటర్ రిటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో సో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ మిల్లెట్ తినడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది సేమ్ డయాబెటిక్స్ తీసుకుంటే ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఈ పొంగల్లో సామల్తో పాటు మూంగ్ దాల్ యూజ్ చేస్తాము పెసరపప్పు ఈ పెసరపప్పులో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇందులో కూడా పొటాషియం మెగ్నీషియం ఫైబర్ ఐరన్ ఉంటాయి సో ఈ రెండు కాంబినేషన్లో మనకి ఒక మంచి న్యూట్రియంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు సామల పొంగల్కి మనకి ముఖ్యంగా సామలు కావాలి సామలు ఇలా చిన్నగా ఉంటాయి ఒక కప్పు సామలు తీసుకున్నాను ఇవి బాగా కడిగి 2 అవర్స్ నానబెట్టాను సో దీంట్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కదా ఆ ఫైబర్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి బాగా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది దానికి హాఫ్ క్వాంటిటీ పెసరపప్పు తీసుకున్నాను ఆ పెసరపప్పు కూడా ఒక 1/2 గంట నానబెట్టుకున్నాను టెంపరింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టీ స్పూన్ మిరియాలు 1 టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు ఆకులు 3 పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లం చిన్నగా తరుక్కుంది 10 క్యాషూ పీసెస్ మిల్లెట్స్ కుక్ చేసేటప్పుడు మిల్లెట్స్కి 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి సో నేను 1 కప్పు మిల్లెట్ తీసుకున్నాను కాబట్టి దానికి 3 కప్పులు వాటర్ తీసుకుంటాను సో పెసరపప్పుకి 1:2 రేషియో తీసుకోవాలి నేను 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్ తీసుకుంటాను మొత్తం మనకి ఈ రెసిపీకి 4 కప్స్ వాటర్ కావాలి సో ప్రొసీజర్ ఎలాగో చూద్దాం ఇప్పుడు ఈ పొంగల్ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది సో నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్ హీట్ అయ్యాక మనము 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెజిటేబుల్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఇది వేడయ్యాక జీలకర్ర మిరియాలు వేస్తాను తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి క్యాష్యూ కరివేపాకు వేసి వేయించుకుందాం బాగా వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా సామలు వేసి కొంచెం వేయించుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేద్దాం ఇవి 3 మినిట్స్ వేయించుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేద్దాము ఈ మొత్తం దీని మనం 1.5 కప్ మొత్తం ఇవి సో దీనికి మనకి 4 కప్స్ వాటర్ కావాలి నేను ఆల్రెడీ ఈ సామాను నానబెట్టుకున్న వాటర్ 1 కప్ ఉన్నాయి ఇవి 1 కప్ ఇది ఇప్పుడు కవర్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం
4 విజిల్స్ తర్వాత మనకి ఇలా మెత్తగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మిల్లెట్స్ చాలా హెల్దీ, కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఈ మిల్లెట్స్ కాయిట్రోజెనిక్ అనమాట. సో ఈ మిల్లెట్స్ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మిల్లెట్ ఎప్పుడో రేర్గా తీసుకోవాలి, తరచూ తీసుకోకూడదు. అలా తరచూ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ మన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీ తగ్గడం వల్ల మనకి ఇంకా ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సామల పొంగల్ రెడీ అండి. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ఇంట్లో చేసుకొని మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.